हेलो फ्रेंड्स, वेलकम टू सीरियल सड्डा। फ्रेंड्स रेपु राबोये कथ अयिते चाला बागुंटुंदी। प्लीज फ्रेंड्स, मीलो एवरैना कोत्तगा मन चानल्कि वच्चुंटे सब्स्क्राइब चेसुकोनी वीडियोनैते लाइक चेयंडी। फ्रेंड्स, इक ऋषि वसु अयिते डाबा पैन चाला प्रेम कबुर्लु अयिते चेप्पुकुंटू उंटारु। इक ऋषि वस्तारनि डाबा पैकि वेल्दामनि चेप्पडंतो वसुधार कूडा सरेनि अनि चेप्पि ऋषिनि डाबा पैकि तीसुकेल्तुंदी। इक इद्दरु आ चंदमामनि चूसुकुंटू चाला प्रेमगा मात्लाडुकुंटू ఉంటారు. వసుధార నీకు గుర్తుందా, ఇంతకుముందు మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనిద్దరం రోజు డాబా పైకి వచ్చి ఇలానే మాట్లాడుకునే వాళ్ళం కదా. ఈరోజు మళ్ళీ మనం డాబా పైకి వచ్చి మాట్లాడుకుంటున్నాం. నాకు మనసుకి చాలా సంతోషంగా ఉంది అని ఋషి మాట్లాడుతూ ఉంటే వసుధార చాలా ప్రేమగా ఋషి దగ్గరికి వచ్చి ఇక ఋషి చేయికి తన తలని ఆల్చి, నాకు కూడా సార్ ఇలా మీరు పక్క నుండి ఇలా కబుర్లు చెప్తూ ఉంటే జీవితాంతం ఇలానే ఉండాలనిపిస్తుంది. నన్నేమి అడగండి సార్, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వింటూ ఉంటాను అని చెప్పి అంటుంది ఇక ఋషి. అవునా వస్తారా అని చెప్పి ఇక ఋషి, ఇంకేం చెప్పమంటావు, అయినా ఈరోజు నాకు జ్వరం రావడం కూడా మంచిదైందిలే, లేకపోతే మనం ఇంతసేపు కలిసి ఉండేవాళ్ళమా, కాలేజీలో కొద్దిసేపు, లేకపోతే నేను మీ ఇంటికి వస్తే కొద్దిసేపు, అంతే కదా, జ్వరం రాబట్టే కదా, నువ్వు నిన్నటి నుంచి నా దగ్గరే కదలకుండా ఉన్నావు, ఇలా రోజు నా పక్కనుంటే నాకెంత బాగుంటుందో, ఇలా రోజు జ్వరం వచ్చినా అని చెప్పబోతూ ఉంటే, ఏంటి సార్ ఆ మాటలు, మనం కలిసి ఉండాలంటే మీకు జ్వరమే రావాలా, ఇంకే అవకాశం లేదా, ఏంటి ఋషి సార్ ఇలా మాట్లాడుతున్నారని అంటుంది. ఇక ఋషి, అది కాదు వస్తారా అని అంటుంటే, ఇంకెప్పుడు మీరు అలా మాట్లాడకండి సార్, అయినా మీకు జ్వరం వచ్చిందని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, అయినా నా ప్రాణం మీరే కదా సార్, మీకు అలా ఉంటే నేను ఈ వస్తారే ఎలా తట్టుకోగలదు, ఇంకెప్పుడు అలా మాట్లాడకండి, అయినా నేను మీ పక్కన జీవితాంతం ఉంటానని మీకు మాట ఇచ్చాను కదా, ఖచ్చితంగా ఉండి తీరుతాను, ఇలాగే మనం సంతోషంగా ఉంటాం, రోజు ఇలాగే కబుర్లు చెప్పుకుంటాం ప్రేమగా, ఇలానే నేను మీతో జీవితాంతం ప్రేమగా ఉంటానని చెప్తున్నాను సార్ అని అంటుంది ఋషి. చాలు వస్తారా, ఈ మాట చాలు, నేను నిన్ను ఇన్నేసి మాటలన్నా నువ్వు మాత్రం నాతో ఇంత ప్రేమగా ఉండడమే కాకుండా నన్ను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నావు, కానీ నేను మాత్రం నువ్వు ఆ తాళిని మెల్లో వేసుకున్నావని నిన్ను చాలా కోపగించుకుంటున్నాను అని చెప్పి మాట్లాడుతుంటే, వదిలేసేయండి సార్, అయినా చెప్పాను కదా మీరు నేను ఒకటేనని, ఇక మన మధ్య ఆ టాపిక్ అవసరం లేదు అని చెప్పి అంటుంది ఇక ఋషి. సరే వస్తారా, అయితే ఏమన్నా ప్రేమ కబుర్లు చెప్పు అని అడుగుతూ ఉంటే, ఏంటి సార్ నేనా, మీరు చెప్పాలి సార్ అని చెప్పి అంటుంటే, ఏం ఎంహెచ్ నీకు ప్రేమ కబుర్లు చెప్పడాన్ని వసూనైతే ఋషి ఆట పట్టిస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.